ఇండియాకి కానీ దేని గురించి కానీ, ఇండియా ఇండియా అని, ఇండియాని మించి అసలు ఏ కంట్రీ ఉండదు. వీఆర్ ప్రౌడ్ టు ఇండియన్ అండి, రియల్లీ వీఆర్ ప్రౌడ్ టు ఇండియన్ ఫ్రెండ్స్. మరీ దారుణం ఫ్రెండ్స్. ఎక్కడైతే అంటే ఏంటంటే, యాక్చువల్గా వాటర్ యూజెస్ అసలు లేదనమాట, పేపర్ యూజెస్ ఎక్కువ ఉంది. సో యాక్చువల్గా మన లాంటి వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో నాకైతే కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. బట్ మీరు రూమ్ అయితే చూశారు కదా, రూమ్ అయితే ఓకే అండ్ కంపేర్ ఓకే అంటే బాగానే ఉంది. అంటే ఇంతకుముందు దుబాయ్ అండ్ బ్యాంకాక్ అండ్ మలేషియా అంత కాకుండా ఓకే పర్వాలేదు, బాగానే ఉంది. సమ్మర్ ఈ టైంలో సమ్మర్ అంటే అండి, యాక్చువల్గా జూలై ఆగస్ట్ ఆ టైంలో సమ్మర్ ఉంటుందంట. అండ్ రిమైనింగ్ డేస్లోని అంటే ఎవ్రీడే ఇక్కడ రైనింగ్ డే అనేసి సీజనింగ్ ఏముండదంట. సో కంపల్సరీ ఎప్పుడైనా వర్షం పడుతుంది, ఎప్పుడైనా పోతుంది అనమాట, కామన్ అనమాట యాక్చువల్గా. అయితే వీళ్ళు టూ టైమ్స్ అనేది న్యూ ఇయర్ జరుపుకుంటారు, ఒకటి నేషనల్ న్యూ ఇయర్ అండ్ జాన్ ఫస్ట్కి, డిసెంబర్ 31st, అలాగే మార్చి 21st, 22nd సంథింగ్ మళ్ళీ అక్కడ న్యూ ఇయర్ జరుపుకుంటారు. ఎందుకంటే మార్చిలోనే అది నార్మల్గా డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుందట. సో ఈక్వల్గా ఉంటుంది కనుక వాళ్ళు రెండు జరుపుకుంటారు నార్మల్. సో ఫ్రెండ్స్ రేపు ఎలా ఉంటుందో చూడాలి, యాక్చువల్గా ఎక్కడెక్కడ తీసుకెళ్తారు చూడాలి. నార్మల్గా అయితే ఇప్పుడు 8 o'clock డిన్నర్కి లాబీకి రమ్మని చెప్పారనమాట, లాబీకి వెళ్ళి డిన్నర్ చేసుకోవాలి. సో రేపు ఎక్కడెక్కడ తీసుకెళ్తారో ఒకసారి చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్లేస్ అయితే ఓకే, అన్నీ బాగానే ఉంది. ఎక్కువ కార్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. బైక్స్ అట ఓన్లీ డెలివరీ గురించి అయితే బైక్స్ యూజ్ చేస్తారు. అండ్ నార్మల్ డేస్ అయితే కార్స్ అందుకొంచి ప్రతి ఒక్కరు కార్ అయితే మస్ట్గా పర్చేజ్ చేస్తుంటారు ఇక్కడ. సో ఎక్కువ ఇక్కడ మనం చూసినట్లయితే మీకు -20 degrees కూడా వచ్చే డేస్ ఉన్నాయట, -20 degrees. కాకపోతే వింటర్లో ఎక్కువ -20 degrees. అంటే వింటర్ అంటే వీళ్ళకి మనకి వింటర్ టైంలో వీళ్ళకి వింటర్ కాదు, వీళ్ళకి వేరే టైం అనమాట వింటర్ అనమాట. సో ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ నేను స్నానం చేసుకున్నా, స్నానం చేసి ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే అసలు రెస్ట్ లేదు కనుక అసలు నిద్ర కూడా లేదు. సో నైట్ అంతా నిద్ర లేదు. నైట్ ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే నేను ఆల్మోస్ట్ వాళ్ళు 1-2 o'clock వచ్చేసాను యాక్చువల్ ఎయిర్పోర్ట్. దాని తర్వాత 5:30 రీచ్ అయ్యాం హైదరాబాద్ ఎయిర్పోర్టు. 5:30 ఫ్లైట్ ఎయిర్ ఇండియా నుంచి మళ్ళీ ఢిల్లీకి రీచ్ అయ్యాము. సో 5:30 అంటే 7:30 రీచ్ అయ్యాం. సో మళ్ళీ ఢిల్లీ నుంచి 11:30 ఫ్లైట్ ఉంటే మళ్ళీ సమ్ అరౌండ్ 2:30-3 o'clock ఇక్కడ రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మాటికి మన ఇండియాకి డిఫరెంట్ ఏంటంటే, మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్వర్డ్ ఉంటాం, సో ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఉంటుంది ఆల్మాటి. వర్షం పడితే ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా మీకు చూపిస్తాను, అంటే స్నో అంతా కిందకి డ్రాప్ అయిపోతుంది అంట. సో స్నో అంతా కిందకి డ్రాప్ అయిపోతుంది మీకు ఒక్కసారి నేనైతే చూపిస్తాను ఇక్కడ. స్నో ఉండదు ఎక్కడ అంటే దానిపైన, మరి ఏదైతే మౌంటైన్స్ ఉన్నాయో మౌంటైన్స్ పైన మరి స్నో ఉండదు. సో మీకు చూపిస్తాను. వర్షం వస్తే ఆ మౌంటైన్ మీద స్నో అంతా జారిపోతుంది. అంటే అదే కాకుండా చెట్ల మీద ఉన్న స్నో కూడా జారిపోతుంది. అయిపోయిందా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మా కోటా సార్ యాక్చువల్గా వాకింగ్కి వచ్చాం మార్నింగ్. సో ఇక మా కోటా సార్ అనమాట, అయినా వైజాగ్ వర్టికల్ అంతా చూస్తారన్న, వైజాగ్ కాకినాడ అంటే ఏపీ వర్టికల్ మొత్తం అనుకోండి చూస్తారు. ఫ్రెండ్స్ మీరు యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవ్రీథింగ్ చాలా నీట్ అండ్ క్లీన్ అనమాట. ఓన్లీ వాటర్ ప్రాబ్లం విడిచిపెడితే ఇంకా రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంటుంది, క్లీన్ సిటీ. యాక్చువల్ అయితే మేము రాంగ్ టైంలో వచ్చాం అనుకుంటాం మేబీ, ఎందుకంటే యాక్చువల్గా ఇది స్నో ఏరియా కనుక వాళ్ళకి సీజన్లో వచ్చినట్లయితే ఇంకా చాలా నేచర్ చాలా బాగుండేది. బట్ మేము రాంగ్ టైంలో వచ్చాం అనుకుంటా ఐ థింక్, ఎందుకంటే వాళ్ళకి ఇది సమ్మర్.
సో ఎక్కువ శాతం ఇక్కడ కార్లే కనిపిస్తాయండి, మీకు ఎక్కడ బైక్స్ అండ్ సైకిల్స్ చాలా రేర్ అన్నమాట. సో బైక్స్ ఎక్కువ డెలివరీకే యూజ్ చేస్తారు అండ్ కార్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నేను చూశాను యాక్చువల్గా చాలా కార్లు అయితే ఎక్కువ కార్స్ అయితే కంప్లీట్గా, అంటే మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది మీకు ఎక్కడ ఒక్క బైక్ కూడా మీకు కనిపించదు, ఇక్కడ మీకు సింగిల్ బైక్ కూడా మీకు ఎక్కడ కనిపించదు. అంటే కనిపిస్తుంది రేర్గా, ఎక్కువ డెలివరీ బాయ్స్ పట్టుకుంటారు అన్నమాట అది. కాకపోతే నార్మల్గా అన్నీ ఇదే సైకిల్ ఒకటి వస్తుందన్నమాట. ఈయన కూడా డెలివరీ చూడండి, అయితే డెలివరీ తీసుకెళ్తున్నారు. సో రిమైనింగ్ అన్ని కార్సే మీకు కనిపిస్తాయి మోస్ట్ ఆఫ్. అలాగే వచ్చి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఎంత దూరం వెళ్తున్నాం అనేది లేదు, జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, వాకింగ్ చేస్తున్నాం, చూద్దాం ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుంది టోటల్గా సిటీని. ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఐ థింక్ ఎంతో తెలియదు, పర్ అవర్ $2 లేకపోతే ఎంతో తెలియదు, బట్ మనకి ఇక్కడ ఇంతకుముందు బైక్స్ ఉండేవి కదా, మేబీ అలాగనమాట. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మనం ఎక్కడికైతే తీసుకెళ్తాం అక్కడ పెట్టేయడం. అయితే ఇక్కడ ఏంటంటే దానికి యాక్సెస్ కార్డు ఉంటుంది, దానికి సంబంధించింది సంథింగ్ పార్క్లా ఉంది ఇది. సో వాకింగ్ చేయొచ్చు ఏరియా. సో నేచర్ మార్నింగ్ కూల్ కూల్గా ఉంది. కిడ్స్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎప్పుడు సపోర్ట్ ఇలాగే చేస్తుంటే నాకు ఇంకా వీడియోస్ చాలా తీయాలని ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదేదో ఫ్రెండ్స్ ఇది నేను మార్నింగ్ అయితే వాకింగ్కి వచ్చాను అనమాట. మా వాకింగ్ ఎందుకంటే కొద్దిగా నైట్ అయితే మటన్ తిన్నాం కదా, కొద్దిగా అన్కంఫర్ట్ అనిపిస్తే కొద్దిగా వాకింగ్కి వచ్చాను. సో ఈ వాకింగ్ చాలా దూరం వచ్చాను, అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా దూరం వచ్చాను. ఇది యాక్చువల్గా పిల్లలు ఆడుకునే ప్లేస్ అన్నమాట ఇది మొత్తం. సో అక్కడ కనిపిస్తుంది కదా సర్కస్ అనుకుంటుంది, మీకు అక్కడ జూమ్ చేస్తాను చూడండి. సో మీకు జూమ్ సర్కస్, ఇదంతా సర్కస్ నడుస్తుంది. అలాగా సో రోడ్ సైడ్లోనే ఇది పార్క్ అండి, యాక్చువల్గా రోడ్ సైడ్ పార్క్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎవ్రీథింగ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఇబ్బంది ఉన్నాయి పువ్వులు. సో మన సైడ్ ఇది బంతిపూలు, బంతిపూలు బాగున్నాయి. బంతిపూలు అంటారు కదండి మన సైడ్, బాగుంది. దీని చుట్టూ అయితే ఒకసారి రౌండ్ కొడదాం మొత్తం, దీని చుట్టూ మొత్తం రౌండ్ కొట్టేద్దాం. ఎలా ఉందో ఒకసారి మనం మొత్తం రౌండ్ కొడదామండి ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా సో సర్కస్ ఏరియా. సో నా అమ్మాయి స్పెట్స్ పెట్టుకున్న మరి ఫోన్లో ఏదో సీరియస్గా చూస్తుంది. ఇది టైగర్ ఎగిరినట్టు ఉన్నట్టు ఉంటుంది, టైగర్ ఎగిరినట్టుగా ఉంటుంది యాక్చువల్లీ. సో వాళ్ళ లాంగ్వేజ్లో మొత్తం ఉంది, మనకు తెలియట్లేదు ఆ లాంగ్వేజ్ కజక్ లాంగ్వేజ్, కజక్ లాంగ్వేజ్లో మొత్తం ఉంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న కొన్ని వాటర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకోటి ఏంటంటే బ్రష్ ఉంటే టంగ్ క్లీనర్ ఉండదు అన్నమాట, అదొక కొద్దిగా విచిత్రంగా ఉంది. ఎంతైనా మన ఇండియా ఇండియానండి, ఎవ్రీథింగ్ కానీ సైంటిఫికల్కి కానీ దేని గురించి కానీ ఇండియా ఇండియా, ఇండియాని మించి అసలు ఏ కంట్రీ ఉండదు. వీఆర్ ప్రౌడ్ టు ఇండియన్ అండి, రియల్లీ వీఆర్ ప్రౌడ్ టు ఇండియన్.
ఇదే మా హోటల్ అన్నమాట. ఫైవ్ స్టార్ అనేసి కూడా పైన మర్చిపోతారేమో అనేసి ఫైవ్ స్టార్ పైన పెట్టారు యాక్చువల్గా. రహత్ ప్యాలెస్ హోటల్ బాగుంది, రూమ్స్ అన్నీ బాగున్నాయి, కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది, మీకు చెప్తాను మళ్ళీ. ఇది వాటర్ ఇష్యూ, ఎందుకంటే ఇక్కడ టోటలీ ఇట్ సైడ్ అంటే వాటర్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి, మొత్తం మీకు చూపిస్తాను. ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అచ్చా ఉన్నాయా డ్రై ఫ్రూట్స్? ఎక్కువ ఎందుకంటే అండి, యాక్చువల్గా ఏదైతే మన ఇది కదా విజిటర్ ప్లేసెస్ హోటల్స్ ఏదైతే ఉంటాయో కాంటినెంటల్ ఫుడ్ ఉంటుందన్నమాట. సో అన్ని విధాలు అందరూ వస్తుంటారు కనుక విజిట్ కోసం. సో అందరూ తినేటట్టుగా ఉంటుంది. సో నేనైతే యాక్చువల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. మా బాస్ కూడా ఇది చూడండి సార్, యాక్చువల్లీ అది ఆరెంజ్ అండి. యాక్చువల్గా ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంది. యాక్చువల్గా మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఆరెంజ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వాకింగ్ అయితే అయిపోయింది యాక్చువల్గా. సో వాకింగ్ అయిన తర్వాత వచ్చి ఒక టిఫిన్ చేసాం. టిఫిన్ చేసి మళ్ళీ పైకి వచ్చి కొద్దిగా రెడీ అయిపోయాయి అన్నమాట. సో బయటికి వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం అయితే 9:40 అవుతుంది. అంటే ఇక్కడికి అక్కడికి హాఫ్ అన్ అవర్ డిఫరెంట్. మనం ఫార్వర్డ్లో ఉంటాం. ఓకే, మనం ఇండియా ఫార్వర్డ్లో ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అవుటింగ్కి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఒకసారి ఆల్రెడీ రిటర్న్ అనేది ఇచ్చారు ఇక్కడికి సంథింగ్. సో నేను ఇంకా చూడలేదు, చూద్దాం అది. ఫ్రెండ్స్ ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడట నిన్న అయితే నేను సమ్ అరౌండ్ 7:30 వరకు చూశాను. 7:30 వరకు అయితే అసలు వెలుతురు అనేది కంప్లీట్గా ఉంది ఫ్రెండ్స్. వెలుతురు అనేది అసలు పోలేదు అనమాట, లైట్ ఫెయిల్ అవ్వలేదు. సో కంప్లీట్గా వెలుతురు ఉంది. చూసినట్లయితే సన్ రైజింగ్ బాగానే వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ సమ్మర్, ఇప్పుడు ఈ టైంలో ఇది సమ్మర్ అనమాట ఇక్కడికి. సో చూస్తున్నారు కదా వ్యూ. యాక్చువల్గా ఈ టైంలో అయితే వీళ్ళకి కజకిస్తాన్ వాళ్ళకి సమ్మర్. సో మనకైతే అక్కడ రైనింగ్ సీజన్ కదా, సో వీళ్ళకి సమ్మర్. సో టెంపరేచర్ అయితే చాలా ఎక్కువే ఉంది. ఐ థింక్ 30+ ఉండొచ్చు, 30+ ఉంది ఫ్రెండ్స్. సో 30 to 35 టెంపరేచర్ ఉండొచ్చు. సో మనం బయటికి వెళ్తున్నాం. ఇప్పుడైతే చూడండి ఇక్కడ 9:40 అయ్యింది, కానీ టెంపరేచర్ అయితే 2 ఉంది ఇప్పుడు. మొత్తం రూమ్ అయితే గందరగోళంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా టిఫిన్ అంతా బాగానే ఉంది, టిఫిన్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ నచ్చింది ఏంటంటే ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్. అంటే చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అయితే చాలా హోటల్లో పెట్టారు. ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, బాగుంది. కాకపోతే కొంచెం ఎక్కువ స్పేసెస్ ఇవ్వలేదు. ఓకే, బాగానే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే, బై.